ఔటర్ రింగ్ రోడ్ అన్నారే, ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే, బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే, ఒక్కడైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి 5 సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు. 5 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు, అదిగో సిద్ధం అనుకుంటూ. ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే, మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా? మద్యపాన నిషేధం అన్నారే, మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? సిద్ధమా? మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గత్తె దించడానికి మేము సిద్ధం. మిమ్మల్ని గత్తె దించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి, సిద్ధమా? ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే పత్తికి ఎంత రేటు పలకాలి? కనీసం మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదా రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు, ఏది కావాలంటే అది చదువుకోండి, ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు చేయలేదు. ఈ రోజు వరకు కూడా 2,30,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? గాడిదలు కాశారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోబారా? సిద్ధమంట మళ్ళీ యువకులను మోసం చేయడానికి సిద్ధమంట? మోసపోవడానికి మీరు సిద్ధమా? 23,000 ఉద్యోగాలతో డిఎస్సి వేస్తానన్నాడు, మరి సిగ్గు లేకుండా 6,000తో ఉద్యోగాలు దగా డిఎస్సి ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పని వాడు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా. సర్కార్ అమ్మడం అంటే ఏమిటి? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. ఏమమ్ముతున్నారు? వాళ్ళు అమ్మిందే కొనాలట, వాళ్ళకి ఎంత కమ్ముతే అంతకే కొనాలట. ఏమమ్ముతున్నారు? భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. మద్యం షాపులో వచ్చింది స్పెషల్ స్టేటస్, మద్యం షాపులో వచ్చింది డిఎస్సి, మద్యం షాపులోనే వచ్చింది క్యాపిటల్. ఇవన్నీ వాస్తవంగా ఎక్కడున్నాయి? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ప్రతి వాగ్దానం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే. ఏం చెప్పాడు? బీజేపీ మెడలు ఉంచుతానన్నాడు, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అన్నారు. మరేమైంది? 5 సంవత్సరాలైందే, ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం?